హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను కూడా ప్రసాద్ కాదంబరి జత్వాని కేసులో ఏ వన్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్కి హైకోర్టు షాక్ ఇంతకీ విషయంలోకి వెళ్ళబోయే ముందుగా ఏదైతే కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ ఏదైతే ఏ వన్గా ఉన్నారో ఆయన వెనకాల ఎవరుని నడిపించారు అనే మీ యొక్క అనుమానాన్ని అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కాదంబరి జత్వాని తను బాలీవుడ్ భామ సో ఆవిడ పైన కక్షపూరితంగా కేసు పెట్టి అనేక రకాలుగా మూడు నెలల పాటు తనని చిత్రహింసలు పెట్టారు అని అని చెప్పేసి అయితే ఏ వన్గా కుక్కల విద్యాసాగర్ని చేరుస్తూ ఆయన పైన కేసు నమోదయ్యింది ఈ కేసు నమోదైంది ఇప్పుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ సో కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేద్దామంటే ఎక్కడ ఉన్నాడు ఎక్కడా లేడు ఆఫ్ తీరా కట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వాళ్ళ ఫోన్ల ద్వారా ఇవన్నీ పట్టుకుంటే సెప్టెంబర్ ఇరవయో తేదీన డెహ్రాడౌన్లో ఆయన పట్టుకోవడం జరిగింది సో అది కూడా ఆయన మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేశాడు తన సో ఫ్రెండ్ ఒకరు ఎవరు భానుప్రసాద్ అతని మొబైల్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి మొత్తానికి పట్టుకున్నారు ఆ డెహ్రాడూన్లో పట్టుకుంటమే కాకుండా అక్కడ కోర్టులో హాజరుపరిచి ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అక్కడ నుంచి సెప్టెంబర్ ఇరవైవ తేదీన అరెస్ట్ చేస్తే ఇరవై మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ పోలీసులు అప్పచెప్పారు ఇదంతా జరిగింది సో దానికి సంబంధించి ఇంకా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ క్రమంలో ఆ రిమాండ్ను రద్దు చేయాలి అని చెప్పేసి అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అది కూడా ఏ ప్రకారంగా అంటే బిఎన్ఎస్ఎస్ చట్టం అనమాట అంటే ఎవరినైనా సరే అరెస్ట్ చేసే ముందు దాని కారణాలు ఏంటి అవన్నీ కూడా చూపించాలి అని చెప్పేసి అవేమీ లేకుండానే నన్ను అరెస్ట్ చేశారు అని అని చెప్పేసి ఈ కుక్కల విద్యాసాగర్ కోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే అసలు జరిగింది ఏంటి వాళ్ళు ఏ విధంగా చేశారు ఏంటి అని అంటే ఆయన చేత రిటర్న్గా కూడా రాయించుకున్నారు అదంతా చేశారు దానికి ఆయన ఏం చెప్తున్నారు అరెస్ట్ చేసే ముందు రిటర్న్గా తీసుకున్నారు కదా ఆయన సంతకం చేయించుకున్నారు అవన్నీ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే తీసుకొచ్చారు రిమాండ్కి ఖైదీగా ఆయన్ని ఆయన దానికి ఏం చెప్తున్నారు నా చేత బలవంతంగా జయించారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు బలవంతంగా జయించారా లేదనేది కోర్టు డిసైడ్ చేసుకుంటుంది కానీ ఇప్పుడు ఆయనకి హైకోర్టు అయితే మాత్రం రిమాండ్ రద్దు సమస్యే లేదు అని అని చెప్పేసి తేటతెల్లం చేశారు సో ఇంతకీ ఏంటి అని అంటే సో మీరు రిటర్న్గా రాశారు కదా అది కూడా డెహ్రాడూన్ మేజిస్ట్రేట్ ముందు పెట్టారు కదా అని చెప్పేసి ఆ ఆర్డర్ కూడా పరిశీలించి ఆయనకైతే మాత్రం రిమాండ్ రద్దు జరిగే పరిస్థితే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది సో అయితే ఆ రిమాండు ఆ జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్నది సో ఇప్పుడు మరి కుక్కల విద్యాసాగర్ పరిస్థితి ఏంటి ఎందుకంటే కాదంబరి జత్వానికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయనేమో అనేక రకాలైన కథలు చెబుతూ ఉంటారు సో అక్కడ చూస్తే ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే కేసుకు సంబంధించి సస్పెండ్ అవటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఎందుకంటే కేసు ఎప్పుడైతే రిజిస్టర్ చేశారో మరి ఆ రిజిస్టర్ చేసినప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు దానికంటే ముందుగా ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేస్తారు ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఎపిసోడ్లో జరిగింది అదే రేపు అరెస్ట్ చేస్తామనంగా రేపు కేసు ఈ ఈరోజు ఫ్లైట్ టికెట్లు ఎలా బుక్ చేస్తారు అంత అత్యుత్సాహం ఏంటి చేసేటప్పుడు అయినా సరే కొంచెం ముందు వెనక చూసుకొని చేసుకుంటారుగా సరే తప్పు జరుగుతుంది తప్పే చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ తప్పు అయినా కరెక్ట్గా చేయాలనుకోవాలిగా ఆ తప్పును కూడా తప్పు తప్పు దొరికేలాగానే చేశారు అంటే ఇక చూడండి దీని వెనకాల ఏ విధంగా ప్రెషర్ పెట్టారో కానీ 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 అంటే హడావుడి చేసేసరికి సరే ఏదో ఒకటి ముందు చేసేయాలి కదా అని చేసేయటం అదే ఉండే అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా ఒకటే ఒకటి బ్లైండ్గా మరలా మేమే గెలుస్తాం అనే దాన్ని బలంగా నమ్మారనమాట సో దానికి ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ భలే సో అదేమిటంటే మీకు ఎందుకు మేము ఉన్నాం కదా మరలా గెలిచేది మనమే అధికారంలో ఉండేది మనమే కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే భరోసా ఇవ్వడం కావచ్చు అట్లాగే ముడుపులు చెల్లించడం కావచ్చు డబ్బు ఎందుకంటే ప్రజాస్వామ్యం చాలా వరకు కూడా డైవర్ట్ అయిపోయింది అన్యాయంగా తినేసారు అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ వాస్తవమే అన్నట్లుగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఆ విధంగా వాళ్ళకి డబ్బులకు ప్రలోభాలకు కావచ్చు అట్లాగే ఒత్తిడిలకు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో బలైపోయారు వాళ్ళ కెరీర్ ఏమైపోతుంది ఐపీఎస్ అంటే ఆషామాషి వ్యక్తులండి ఎంతో కష్టపడి ఆ కాంపిటీషన్లో తట్టుకొని నిలబడి మరి ఎదురు ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం కొట్టాలి జాబు అని చెప్పేసి వాళ్ళు అనుకొని సాధించింది అది ఆ సాధించిందంతా కూడా ఇక్కడ రాజకీయ నాయకుల లబ్ధి కోసమో ఇంకొక దానికోసమో దాన్ని తాకట్టు పెట్టుకోవడం అమ్మేసుకున్నట్లుగా చేసుకున్నట్లయితే చివరికి వాళ్ళ జీవితం అంతా కూడా ఆ బ్లాక్ స్పాట్ అనేది అలాగే మిగిలిపోతూ ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఓ సాదా సీదా ఒక అటెండర్ క్లర్కో ఎట్లాంటి వాటికి పడ్డారో లేకపోతే ఒత్తిడి తలొక్కారో అనుకుంటే అనుకోవచ్చు వీళ్ళు ఎవరండి బ్యూరోక్రాట్సు ఐపీఎస్ అధికారులు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉండే అధికారులు అట్లాంటి వాళ్ళు కూడా ఈ విధంగా రాజకీయ ఒత్తిడులు తలొగ్గి చేస్తున్నారు అంటే ఇక దీన్ని బట్టి ఏం చేయాలి అయితే దీని వెనకాల కేవలం అధికారులే కాదు రాజకీయ నాయకులు వారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా పట్టుకొని తీరాలి అలాగే శిక్షించబడాలి సో ఇప్పుడు ఏ వన్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఆవిడ సృష్టించింది అని చెప్పేసి దానికి సంబంధించి ఆ యొక్క ప్రామిసరీ నోట్లు అవన్నీ కూడా ఎప్పుడో తయారైనాయి వాటిని అని చెప్పేసి చూపిస్తున్నారు కానీ తయారైంది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ ప్రామిసరీ నోట్లు తీసుకుని చూపిస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఎవరైతే కొనుగోలు చేశారో అని చెప్పేసి కొత్తగా ఇంక్లూడ్ చేశారో అప్పట్లో వాళ్ళది వాళ్ళు వచ్చేసి మాకేం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఇలా ఈ కేసుకు సంబంధించి ఎక్కడ చూసినా కానీ అన్ని డొలతనాలు బయటపడతా ఉన్నాయి సో ఈ క్రమంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటే మరలా అడితిరిగిడితిరిగి ఇదిరిగి అడిదిరిగి తాడేపల్లి చుట్టూనే వెళ్తూ ఉంది సో ఈ విధంగా కాదంబరి జత్వాన్ని ఒక మహిళకు సంబంధించిన అంశం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గజ్జల వెంకటలక్ష్మి గారు కూడా ఈవిడి పైన జ అన్యాయం జరిగింది అని చెప్పి స్పందించమంటే ఆవిడెక్కడో మహారాష్ట్రకి సంబంధించిన మహిళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మహిళా కమిషన్గా చెప్పుకోండి అనేంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళకి భద్రత లేదు అని పరోక్షంగా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తే మాట్లాడతాం అనేది ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి ఇంకెక్కడైనా ఉన్నదా సో మరి పరిపాలన ఆ విధంగా కొనసాగింది ఏ విషయం తీసుకోండి అది మద్యమా ఇసుక మైన్సా లేకపోతే ఇంకొక సంక్షేమ పథకమా అని చెప్పేసి అంటే అవన్నీ ఒకెత్తు ఇక్కడ చూస్తే భద్రత మహిళలకు భద్రత లేదు అలాగే ఈ యొక్క పరిస్థితి చూస్తే ఇందులో కూడా ఎక్కడికక్కడ రాజకీయపరమైన ఒత్తిడులు ఈ విధంగా ఏది చూసినా కానీ అంత పొల్యూట్ చేసి పడేసారు ఇంత దారుణంగా ఉందన్నమాట సో ఏ కేసు అన్నది ఇవ్వండి ఈ కేసులు తీల్చుకోవడమే సరిపోతుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఒక పక్కన చూసుకోవాలి ఆర్థిక పరిస్థితులన్నిటిని కూడా చక్క చక్కదిద్దాలి మరో ప్రక్కన రాజధాని నిర్మించుకోవాలి పోలవరం పూర్తి చేయాలి అవే చేసుకుంటారా ఈ వీళ్ళ యొక్క బొక్కలన్నీ బయటపెడతానికే సరిపోతూ ఉంది పోలీస్ శాఖకు సంబంధించి సో ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని శాఖలు కూడా దారి తప్పిని గత ఐదేళ్లలో అని చెప్పి స్పష్టంగా కళ్ళ ముందు కనబడతా ఉంది సో దీనికి సంబంధించి వీళ్ళు చూస్తేనేమో ఏవేవో స్టోరీస్ అన్నీ కూడా నెరడు చేసేసుకుంటా ఉంటారు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాదంబరి జత్వాని కేసులు అయితే కుక్కల విద్యాసాగర్ ఏదైతే ఏవనగా ఉన్నాడో ఆయనకైతే గట్టి షాక్ తగిలింది రిమాండ్ ఖైదీగా మేమేమి చేయలేము దాని రిమాండ్ని రద్దు చేసే సమస్య లేదు అని చెప్పేసి అయితే హైకోర్టు స్పష్టం చేసింది మరి చూద్దాం ఇక తర్వాత పరిణామాలు ఎటువంటివి ఉంటాయి ఎట్లా చోటు చేసుకోబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే కాదంబరి జత్వాని ముంబై భామ ఆవిడ కేసుకు సంబంధించిన అంశంలో రిమాండ్ రద్దు సమస్యే లేదు అని చెప్పేసి హైకోర్టు ఏదైతే షాక్ ఇచ్చిందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ